బీజేపీ చాలా సమర్థవంతంగా పనిచేసిందని, శక్తి మేరకు పనిచేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పార్టీ కోసం మక్కువని ధైర్యంతో పనిచేసిన కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఆగడాలను బీజేపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. బీఆర్ఎస్ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు సెంటిమెంట్ను ఇక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందన్నారు. ఎప్పుడు లేని విధంగా దీక్ష దివాస్ అంటూ ఇక డ్రామాలు ఆడారన్నారు. దీక్ష దివాస్ పేరుతో నిబంధనలు ఉల్లంఘించిందన్నారు ఇక కిషన్ రెడ్డి. చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద చర్చ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డ్యాంలను, శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున డ్యామ్ కానీ కేఆర్ఎండికి ఇవ్వండి. ఇక్కడ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడతాం. దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ రెండు రాష్ట్రాలు కలిసి భరించండి. ఈ రకమైనటువంటి ఉద్రిక్తలు లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. మరి ఈరోజు ఎవరి జవాబుదారిని అడుగుతా ఉన్నాను, ఎవరి వైఫల్యమని అడుగుతా ఉన్నాను, ఎవరి దుందుడుకుతారని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ దుందుడుకుతారము, తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఫల్యము ఈరోజు నవ్వుల పాలు అవుతా ఉన్నాం. శాంతి భద్రతలు భంగం కలిగించేటువంటి సమస్యగా ఏర్పడినటువంటి పరిస్థితున్నది. ఇది మంచిది కాదు. మనకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మనం అందరము సోదరభావంతో కలిసి ఉండాలి. ఎవరు కూడా ఈ రకంగా దౌర్జన్యం చేయకూడదు, ఎవరు కూడా ఈ రకంగా దుందుడుకుగా వ్యవహరించకూడదు, శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు. పోలీసులు, రెండు రాష్ట్రాల పోలీసులు తీసుకొచ్చి ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు. కానీ ఈరోజు జరిగింది. మరి దీని వెంటనే మరి నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. కేఆర్ఎండికి సంబంధించి పూర్తిగా ఈ రెండు డ్యాంలను హ్యాండ్ఓవర్ చేసి ఈ రెండు డ్యాంల మీద పూర్తిగా కేఆర్ఎండి ద్వారా మరి ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి అవసరాలు కూడా చూసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని మరి ఈ రకంగా చేయడం ఏది ఉన్నదో ఇది ఏమాత్రం భవిష్యత్తుకు మంచిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. మనం ఏదో తాలిబన్లోగా లేకపోతే ఇతరులాగా వివరించకూడదు, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా. కాబట్టి దానికి అనేక రకాల వేదికలు ఉన్నాయి, అనేక రకాల చర్చలు జరుపుకోవచ్చు, అనేక రకాలుగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క 20 రోజుల ఎన్నికల ప్రచారంలో కేంద్ర పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు, గోవా ముఖ్యమంత్రి, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు మరి గత 20 రోజులుగా అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని తెలంగాణ పార్టీకి సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, పార్టీ కార్యకర్తల తరఫున, అభ్యర్థుల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద చర్చ జరిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డ్యాంలను, శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున డ్యామ్ కానీ కేఆర్ఎండికి ఇవ్వండి.